అంటే వీళ్ళు చేస్తాను ఇంకో తప్పుడు ప్రచారం చూడండి సార్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నీకు ఏ ప్రాంతానికి వరద బాధితుల్లో చాలా మంది ఇప్పుడు ఇలాగ ఎవడన్నా మైక్ ఎడితే చాలు మైక్ దగ్గర ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. మీరు నిజంగా చెప్పాల్సింది ఏంటంటే మాది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిన వరద కాదు, మన కర్మ బాగోకు వచ్చిన వరద. చంద్రబాబు నాయుడు గారు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అందలేదు అనుకో, పాల ప్యాకెట్ అందలేదు, ఏమండి పాలన్నా చోట పాల ప్యాకెట్లు అందట్లేదు, దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి. ఎవడైనా మైకి పెట్టిన గుట్లగళ్ళు ఉన్నారు కదా కొంతమంది విమర్శించడానికి మాత్రమే, ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోట్లో మైకి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చెప్పండి యాదవులతోటి, ఒరే బాబు నువ్వు పెట్టాల్సిన మైక్ ఇక్కడ కాదు, ఇక్కడికి పాల ప్యాకెట్లు రాలేదు, లేదా ఇక్కడికి వాటర్ రావట్లేదు, నువ్వు ఎలాగా ఛానల్లో ఉన్నావు కదా ఇలాగ అక్కడ ఆ గవర్నమెంట్కి చెప్పు, లేదా అక్కడ ఉన్న అధికారులకు చెప్పు, పరా ఎదవని చెప్పి తరమండి అలాంటి ఎదవాలని. ఎందుకంటే ఇప్పుడు మనం మైకుల్లో చెప్పేయడం వల్ల, మీడియాలో మాట్లాడేయడం వల్ల గవర్నమెంట్ అధికారులు ఎవరు టీవీల ముందు కూర్చోట్లేదమ్మా, టీవీల ముందు లేకపోతే సెల్ ఫోన్లు చూడట్లేదు ఇప్పుడు. అదే ఇక్కడ ఈవిడ ఇలాగన్నది తక్షణం మనం వెళ్ళి చర్యలు తీసుకోనకి లేదు, వాళ్ళందరూ సహాయ చర్యల్లో ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో చూసుకుని మీకు ఏమందలేదో అడిగి వెళ్ళి చెప్పండి తల్లి. అది వదిలేసి ఎవడో ఏదో బుద్ధి లేని ఏదో గడ్డి తినే ఏదో మైక్ ఎట్టినంత మాత్రాన అయ్యో మాకు అది రా కరెంటు రాలేదని అడుగుతుంది అక్క. కరెంట్ ఎలా వస్తుందమ్మా ఇప్పుడు, అంత వరదలు ఉన్నప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నీకు? ఆశకు అద్దుండాలి, దాశకు సిగ్గుండాలి. ఓ మాట మాట్లాడేటప్పుడు మనం ఇలా చాలా మంది ఉన్నారు మైక్ పెట్టారంటే చాలు, ఒకవేళ మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడికక్కడ పెడతాది, ఆ ఎక్కడికక్కడే పెట్టిన పెయిడ్ ఆర్టిస్టుల్లో మరి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారేమో నాకైతే తెలియదు. ఎవరికైనా నిజంగా ఇప్పుడు మనమే ఊహించుకోండి, మనమే వరదలు చిక్కున్నాం, మన ఇంట్లో బాధ ఉంది, మన ఇంట్లో ఆకలి ఉంది, పిల్లలు పాలు లేక ఎడుతున్నారు, ఏం చేస్తాం మనం? పాలు ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే ఎక్కడ ఆహారం ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడ మందులు ఇస్తున్నారు, మనం చూసుకుంటూ పోతాం. పడవ మా ఇంటికి వస్తే నేను వెళ్తాను అని కూర్చోమండి. ఒకవేళ పడవలు వస్తే వస్తాయి, ఇప్పుడు ఎన్ని పడవలు అందిస్తారు? 300,000 మంది ఉన్నారు జనం అక్కడ ఇరుక్కుని, 300,000 మంది సరిపడగా ఎన్ని వేల పడవలు తేవాలి అక్కడికి? పడవలు తేటానికి అవకాశం ఉందా? ఒకవేళ వస్తే పడవ వస్తుంది, లేదా మన భారంలో కాళ్ళు చేతులు బాగున్నాయి అనుకోండి, ముసలోళ్ళం కాదనుకోండి, నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చుకోవాలా? కష్టం మందే. అంతే తప్ప ఇప్పుడు చెరువు మీద కోపగించకూడదమ్మా, అబ్బే చెరువు మీద కోపగించకూడదు. అసలు మనం వెళ్ళిపోయి మనం సాయి శక్తులు మనం కృషి చేసుకుని ఒకవేళ నీతో పాటు ఇంకెవరైనా ఆకలితో ఉన్నారనుకో, ఒకవేళ అది ఇంకా ప్రభుత్వం దృష్టిలో పడలేదు అనుకో, అంటే పల్ల చోట ఇక ఇంతమంది 100 మంది ఇరుక్కున్నారు, వాళ్ళకి ఆహారం దొరకలేదు, దయచేసి ఏమైనా పంపించండి, దయచేసి ఏర్పాట్లు చేయండి, ఇలా లీడ్ తీసుకోండి తల్లి. అది వదిలేసి మైకు ఉంది కదని ఈ సమయంలో ప్రభుత్వం మీద విమర్శలు ఏంటమ్మా, ఈ సమయంలో రాజకీయాలు ఏంటి? ఈ టైంలో బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదమ్మా, అన్నం తినేవాళ్ళు ఎవరు సీఎం గారిని విమర్శించకూడదు. ఆయన వచ్చి తిరుగుతున్నాడా, ఆయన వచ్చి తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మన తలగా. మరి తిరగకుండా ఏం చేయాలి తల్లి? మొత్తం అక్కడున్న ఏదైతే బాధ్యతలు ఉన్నారో అందరినీ వదిలేసి నీకు మాత్రం ఒక హౌస్ బోట్ కట్టేసి హౌస్ బోట్లో తీసుకెళ్ళాలమ్మా. ఈ టైంలో రాజకీయ విమర్శలు అవసరమా తల్లి? నీకున్న కష్టానికి, అక్కడ ప్రజలు పడుతున్న బాధలకి ఇప్పుడు ఈ రాజకీయ విమర్శలు అవసరమా? ఏమంటే ఇప్పుడే అక్క చాలా ఆవేశపడిపోయింది, ఏం రావట్లేదు, మమ్మల్ని తీసుకెళ్తలేదు, సీఎం గారు ఏం చేశారు రద్దు చేశారు అంటున్నారండి. వీళ్ళు ఎంత అదలు చెప్తున్నాడు వైసీపీ వాళ్ళు, తప్పు చేస్తారా అంటే దొరికేస్తారండి. ఒకసారి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ బోట్లో చిన్నపిల్లలు ముసలోళ్ళు వృద్ధుల్ని చిన్నపిల్లల్ని ఎక్కించుకుని బోట్లు వెళ్తున్నాయండి, తీసుకెళ్తున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన బోట్లు, చిన్నపిల్లలు ఎవరు ఉన్నారో వృద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఆ బోట్లు ఎక్కించుకుని తీసుకెళ్తున్నారండి. మనం మిగతా జనం మనం పందుల్లో ఉంటాం కదా, పందుల్లో ఉన్న వాళ్ళు ఎక్కించేసుకుని మాకు కూడా బోట్లు కావాలని అడగకూడదండి. మనం మామూలుగా కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం దొనపోతుల్లో ఉంటాం కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప, చిన్నపిల్లల్ని ముసలోళ్ళు ఎక్కించుకెళ్లే బోట్లు కూడా మాకు కావాలి, అది ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించామని మాట్లాడిస్తున్న ఈ వైసీపీ పెయిడ్ మీడియాని ఏం చేయాలండి? ఒకసారి ఆ బోట్లు చూడండి ఎలాగ వెళ్తున్నాయో. ఈ పక్కనెళ్ళు ఏమీ రావట్లేదని విమర్శిస్తుండగానే వైసీపీ మీడియా చెప్పినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతుండగానే ఆ పక్క నుంచి బోట్లు వెళ్ళిపోతున్నాయి. ముసలాయన 80 సంవత్సరాలు ఉంటాయి, 80 సంవత్సరాల్లో ఉన్న పెద్ద ఆయన్ని చాలా హ్యాపీగా బోర్డులో కూర్చోబెట్టి హాయిగా ప్రశాంతంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇలా 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 టాటా చెప్తున్నాడు, ఇక మేము ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా వెళ్తున్నాం, ఇక టాటా చెప్తున్నాడు చూడండి. సాయం అవసరమైన వాళ్ళు చేయాలమ్మా, అడ్డంగా పలిచిన వాళ్ళకి అడ్డగాడిదలకి మామూలుగానే మనం నడిచి వెళ్ళిపోగలుగుతాం మనం, కానీ మనకు కూడా కావాలి, మా ఇంటికి కూడా బోర్డు రావాలి అని కొంతమంది ఎదవులు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ అంటలేదు, కొంతమంది ఎదవులు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని నుంచి మనం ఎదుర్కొని ఫైట్ చేయాలి, ఫస్ట్ మన కుటుంబం కోసం మనం ఎదుర్కొని ఫైట్ చేస్తూనే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం తీసుకోవాలి తప్ప, మేము ఇంట్లో కూర్చుంటాం, మేము లార్డ్ లబక్దాసులు,
మా ఇంటి దగ్గరికి పోటు, మా గుమ్మాలకు పోటు వచ్చేయాలి, లేకపోతే మాకు కరెంట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా, సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, మేము పబ్జీలో ఆడుకోవడానికి లేకపోతే యూట్యూబ్లో చూసుకోవడానికి మాకు సెల్ ఫోన్లు లేవు, అర్జెంట్ కరెంట్ రావాలి. ఈ పనికి మన డిమాండ్లు ఇవ్వకూడదు. పని చేసేవాడికి సాయం చేసేవాడికి కూడా కాల్తుంది కింద, తప్పండి. ఇది పక్కనే మూడు బోట్లు వెళ్తున్నాయి, చిన్నపిల్లల్ని, పెద్ద ముసలాళ్ళని, వృద్ధుల్ని ఎక్కించుకుని. మా దగ్గరికి ఎవరు వెళ్తలేదు, నీకు ఎక్కతో చెప్పిస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఏ చెప్తో కొట్టాలండి వెళ్ళినాయి? కరెంట్ కావాలటండి ఇప్పుడు అర్జెంటుగా, సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేవట, కరెంట్ అటండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. అలా ఉందండి వైసీపీ వాళ్ళు, అంత కొవ్వెక్కిపోయి కొట్టుకున్నారు వీళ్ళు. అంత వెళ్ళక వెళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్రమత్తం చేసిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం, కూటమి ప్రభుత్వం అంటే ముందుగా అప్రమత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు వరద బాధితులతోటి. అలా అక్కడ ఉన్న పరిస్థితి ఏంట్రా అంటే, బిక్కు బిక్కుమంటున్న పరిస్థితుల్లో వాళ్ళలో కూడా పేటీఎం కార్యకర్తలను కొంతమందిని పెట్టి గవర్నమెంట్మే చేస్తున్నారు ఇప్పుడు అది పని. అసలు కష్టాన్ని మర్చిపోయారు జనం. జనం అంటే అక్కడ ఉన్న బాధితులు కాదండి, ఈ వైసీపీ జనం. ఇప్పుడు అవకాశం దొరికింది, శవాలు ఏమైనా దొరకపోతాయా? శవాలు దొరికితే శవరాజకీయం చేసేద్దాం, ఇక చంద్రబాబు నాయుడు చంపేయడానికి ఇచ్చేద్దాం అని పాపం చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారండి. ఏమండి టీవీ 9 వాళ్ళు ఆడవాడు చూడండి, ఆకలితో అలమటిస్తున్న విజయవాడలోని వరద బాధితులు ట్రక్తో ఆహారం తీసుకొచ్చిన ఎంట్రన్స్లోనే అది కూడా నిమిషాల వ్యవధిలో సింగనగర్లో ఖాళీ అయిపోయింది. చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆహారం అందక లక్షలాది మంది నిరీక్షణ అటండి. అదే ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఉండుంటే ఎలా రాదులో తెలుసా? వరద బాధితులకి సమయానికి ఆహారం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు అడిగినంత ఆహారం సప్లై చేస్తూ, ఒక ట్రక్ వచ్చిన తర్వాత మరో ట్రక్కుల ద్వారా తరలిస్తూ వాళ్ళందరికీ ఆహారాన్ని సమయానికి అందించిన జగన్ రెడ్డి అని రాదురు. ఇదే TV9 కానీ, NTV కానీ, సాక్షి కానీ, YSRCP కానీ. అదే పరిస్థితుల్లో ట్రక్కులతో ఆహారం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉంటే ఆహాకారాలు పెట్టేస్తున్నారు. ఆహాకారాలు పెట్టినా సరిపడినంత దొరకట్లేదు అండి. ఇప్పుడు వరద కష్టం అనుకోని కష్టం ఇది, ఎంత దొరికితే అంతతో కడుపు నింపుకోవాలని చూస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. అంతే తప్ప నాకు దమ్ బిర్యానీ కావాలి, నావాటల నుంచి బిర్యానీ కావాలని అడగరండి. ఇప్పుడు ఏ దొరికితే తినే పరిస్థితి, దాన్ని కూడా విమర్శిస్తున్నారండి. దాన్ని కూడా TV9 పాప చెయ్యి చాపే తీసుకుంటారు మా సహాయాన్ని. ఎక్కడన్నా ఇది మనమేమి పెళ్ళికి వెళ్ళలేదమ్మా, పెళ్ళికి వెళ్తే చక్కగా బఫేలో నిలబడి లైన్లో వెళ్ళి పెట్టి చూసుకోవడానికి మనం పెళ్ళికి వెళ్ళలేదు. లేదా బంతి భోజనాలుగా టేబుల్ వేసేసి చక్కగా అరిటాకులు వేసి వడ్డించరమ్మా, కష్టం అది. కష్టం ఉన్నప్పుడు సహాయ కార్యక్రమాలు అలాగే అందుతాయి. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు అనేది ఇలాగే జరుగుతాయి తప్ప బంతి భోజనాలు పెట్టరు. అంటే ఇప్పుడు TV9 వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, మొత్తం వరద బాధితులందరినీ తీసుకెళ్ళి బంతి భోజనాలు ఎందుకు పెట్టలేదు? ఆ బంతి భోజనాలు పెడితే ఒకవేళ ఆ దాంట్లో బూరెలు ఎందుకు వేయలేదు? స్వీట్లు ఎందుకు పెట్టలేదు? ఇలా ఉందండి వాళ్ళ విమర్శలు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన అక్కడే ఉన్నాడంటే అన్ని సౌకర్యాలు, అన్ని సహాయ కార్యక్రమాలు అంతే ప్రజలందరికీ. ఆయన కూడా విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి అలాగొచ్చి డ్రోన్ షాట్లు 2 సెల్ఫీలు తీసుకుని మంచి వ్యూ ఒకటి, ఆ నది పారుతున్న నదిని మంచి వ్యూ ఎంజాయ్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు అతను.